శరీరం చనిపోవడానికి అన్ని రోగాలు అక్కర్లేదు, ఒక రోగం చాలు. శరీరాన్ని చనిపోవాలంటే 100 రోగాలు అక్కర్లేదు, ఒక రోగంతో శరీరం చచ్చిపోదు. మరి మనసు బాహ్యముఖం అవడానికి 100 కారణాలు అక్కర్లేదు, ఒక బలహీనత ఉంటే మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోదు. మనుస్మృతిలో మాట చెప్పాడు మనువు రాశాడు మనుస్మృతిలో. ఒకటి తేకాట, తేకాట అంటే జోదం. నాకు జోదం అంటే బాగా ఇష్టం అనుకోండి, ఇక్కడ విచారణ కూర్చున్నాం అనుకోండి, అలా మనసు లోపలికి వెళ్ళదు. గొర్ర పందాల మీద పేకాట మీదకి వెళ్ళిపోదు. కూర్చున్న శరీరం ఎక్కడ ఉంది, మనసు పేకాట మీదకి వెళ్ళిపోదు. రెండు వేట, బహుడు జోదం. రెండు కొంతమందికి పక్షులు వేటాడటం, ఆడవికి జంతువులు వేటాడటం, ఏదో ఏదో వేట. ఆ వేట కూడా పెద్ద వ్యసనం, వేట కూడా పెద్ద వ్యసనం, జోదం కూడా పెద్ద వ్యసనం. తర్వాత తిట్టి నోరు, అది కూడా వ్యసనం. కొంతమంది ఎవరినొకరు నోరు తిడతా ఉంటుంది, అది కూడా ఒక వ్యసనం లాంటిది. తర్వాత స్త్రీ లోనత్వం అంటే ఎక్కువ ఎక్కువ ఆ స్త్రీ పురుష మధ్యన ఆకర్షణ చూశారు. జనరల్గా ఆకర్షణ స్త్రీ పురుష మధ్యనటువంటి ఆకర్షణ ఎక్కువ ఉన్నా నువ్వు ఆత్మ విచారణ చేయలేవు, అంటే మైండ్ బయటకు వచ్చేస్తుంది కానీ లోపలికి వెళ్ళారు. స్త్రీ పురుష మధ్యన ఈ ఆకర్షణ చూశారు. స్త్రీ పురుష ఆ దేహం, ఆ దేహానికి సంబంధించిన ఆకర్షణ ఎక్కువ ఉన్నా కావండి, అది ఎక్కువ మీరు ఒకవేళ విచారణ చేయడానికి ప్రయత్నం చేసినా ఈ లక్ష్మలోకి వచ్చేస్తుంది కానీ ఒక ఆత్మాన్వేషణ చెయ్యాలని బుద్ధి ఉన్న లోపలికి వెళ్ళదు, అంటే బయట ఆకర్షిస్తూ ఉంటుంది. అది మామూలుగా మామూలుగా ఏదో పల్లెటూళ్ళ భాషలో చెప్పాలంటే దొంగతనం లాంజితనం అని. ఏంటని పల్లెటూరు భాషలో చెప్పాలంటే పట్టణ అవసరాలు ఏమంటారో నాకు తెలియదు, కానీ పల్లెటూళ్ళ భాషలో చెప్పాలంటే ఒకటి దొంగతనం, రెండు లాంజితనం. అంటే మనకు దొంగతనాలు అలవాటు అయిపోయింది అనుకోండి, మామూలుగా ఇప్పుడు ఒకసారి అలవాటు తొందరగా పోదు. అది మనిషి ఆడ ఆత్మ దొంగతనం చేసేవాడు కూడా ఆత్మ, అది నేను మీకు అలవాటు అంత అందకంటాడు. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది మర్చిపోయిన మద్యపానం, పాగుడు అసలు అది అది కింగ్, అది మద్యపానం. అది ఈ వ్యసనం ఇదొకటి, ఏ మద్యపానం ఒకటి. తర్వాత మనకి తర్వాత మనం మనకు మన అవసరమైన మనకు అవసరమైన నోట్లేదు ధనం. తర్వాత ధనాన్ని ఊరికే పోజేసుకోవడం పోజేసుకోవడం పో మనకంటే కూడా ఎక్కువైపోయింది సన్యాసులకి. ఇంకా మనం ఏమని గృహస్థులని మేము ఇలా పడి ఉంటున్నాం మనం. ఈ సన్యాసులకి యజ్ఞాలు యాగాలు యజ్ఞాలు యాగాలు యజ్ఞాలు యాగాలు రండి పెద్ద పెద్ద. ఇప్పుడు ఇదివరకు పూర్వం సినిమా యాక్టర్స్ ఫోటోలు ఉండి ఏ గోడమ చూసిన సినిమా యాక్టర్లు ఎక్కడున్నారు ఎక్కడ పెట్టిన ఈ స్వాములు రాజకీయ నాయకులని మీరు ఎక్కడ చూడండి, గోడ ఎక్కడైనా సరే చూడండి, సినిమా యాక్టర్స్ ఎక్కడ వెళ్ళిపోయారో కనపట్టలేదు. ఎర్రబట్టలు కట్టుకున్న స్వాములు రాజకీయ నాయకులను మరి ఈ బొమ్మలు ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియటం లేదు. ఈ సినిమాలు ఎవరు కనపట్టలేదు, నాగేశ్వరరావు లేడు, ఎన్టీ రామారావు లేడు, అంజనీ దేవి ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియటం లేదు మనకు. ఇంకో కొత్త కొత్త స్వాములు వచ్చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రభుత్వం ఎందుకు. అసలు ఇంకోటి ట్రీత్ నో ట్రూత్ న్యూస్ నో టామ్ టామ్, అసత్యానికి ప్రచారం ఎక్కువ ఉండాలి కదా, సత్యానికి ప్రచారం ఎందుకు. కాబట్టి స్వాములు ఈ స్వాములతో పాటు రాజ్యానికి ఈయనతో వాళ్ళకి స్నేహం, ఆయనతో ఈయనకి స్నేహం. అంటే ఏంటి, ఏదప్పుడు ఏదో విద్యాలు జరగాలి, అక్కడ ఏదో కట్టిస్తున్నావు, ఇక్కడ ఏదో కట్టిస్తున్నావు, అక్కడ ఆశ్రమం కట్టిస్తున్నావు, ఇక్కడ కొబ్బరి తోట పెంచుతున్నావు, అక్కడ ఏదో చేస్తున్నావు, అక్కడ సోమవారం సోమవారం భోజనాలు పెడుతున్నావు. చివరికి మనస్సు ఎక్కడికి వస్తుందంటే ధనం దగ్గరికి వస్తుంది. అంటే ఏ ఎందుకు చెప్పిందండి, కృష్ణుడు చెప్పిందండి, బయట నీకు ధనకాంక్ష అవ్వచ్చు, మరొకాంక్ష వచ్చు, మరొకాంక్ష అనొచ్చు, లేకపోతే కీర్తికాంక్ష. ఆ కీర్తికాంక్ష మరీ వరస్ట్,
కొంతమందికి మన పేరంతా వ్యాపించిపోవాలి. ఎందుకు పేరు? ఆ పేరు కల్పితం. మన పేరంతా వ్యాపించిపోవాలి, మన పేరంతా వ్యాపించిపోవాలంట. ఇప్పుడు పేరు ఎందుకంటే వ్యవహారానికి పెట్టారు. ఎల్లమ్మ సుబ్బమ్మ ఎందుకు పెట్టారు పేరు? శవం వచ్చింది తల్లి కడుపు నుంచి, శవం బయటకు వచ్చు. ఆ శవానికి ఏదో పేరు పెట్టారు. అంటే పేరు లేకపోతే వ్యవహారం నడవదు. ఇప్పుడు ఆ వ్యవహారం ఎలా నడుస్తుంది? పేరు లేకపోతే ఆ వ్యవహారం కోసం పేరు పెడితే ఆ వ్యవహారం నేననుకుని గోరంతా ఖరాబ్ చేసేసుకోవటం. ఆ 10 రూపాయలు ఇస్తే గారు సంబంధం ఇవ్వడం, నీ గోడ మీద నీ పేరు రాస్తాం మెరిచిపోయేలాగా, అక్షరాలు మెరిచిపోయేలాగా రాస్తా ఉంటేనే ఆడ 10 రూపాయలు చందా ఇవ్వడం. ముందే చెప్తాడు ఈ చందాకి వెళ్ళాడు, ఆ గోడ మీద రాస్తాం, ఈ గోడల మీద రాస్తాం. పైగా కింద రాస్తారు కొన్ని పేర్లు, ఆ కింద రాయించుకుంటారు. మీరు 100 రూపాయలు ఇచ్చి ఆ నాపరాల మీద రాయించుకోవటం, ఆ తొక్కించిన పేర్లు మరి భక్తులు ఏం చేస్తారు? తొక్కుపోతూ వస్తారు. ఇలా రకరకాలైన పిచ్చి రకరకాలుగా ఉంది. అయితే ఇప్పుడు కృష్ణుడి వైరాగ్యం అంటే ఏంటంటే, నీకు బాహ్యంగా ధనకాంక్ష ఉన్నా లేకపోతే ఒక లేకపోతే స్త్రీకి పురుషుడి పట్ల, పురుషుడికి స్త్రీ పట్ల ఉండే కాంక్ష అది అతిగా ఉన్నా, అంటే ఒక అద్దుడు మీరి అది అతిగా ఉన్నా, లేకపోతే ఇంకోటి లేకపోతే ఇంకో ఏ కాంక్ష బయట ఉన్నది ఏ కాంక్షనా, లేకపోతే ఎవరైనా పచ్చగా ఉంటే కొంతమందికి అసూయ వచ్చేస్తుంది, సహించలేరు, సహనం కొంతమంది సహనం తక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఎవరైనా బాగుంటే మనకు వచ్చిన నష్టమే లేదు, కానీ అసూయ పడతారు, అదొక బలహీనత. నీకు ఏ బలహీన ఆ బలహీన బయట ఉన్న ఆకర్షణ మీద నీకు ఆకర్షణ తగ్గించకపోతే, బయట ఉన్న అవుట్ సైడ్ గొడవల మీద నీకు ఆకర్షణ తగ్గించకపోతే, నువ్వు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసిన పరిశ్రమతో కానీ మార్పులు సున్నా